ఇచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ శ్రీకాంత్కి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మనం ఒక పని చేద్దాము, మన మెగాస్టార్ గారు మాట్లాడతారు, బట్ బిఫోర్ దాట్ మిస్టర్ అనుదీప్ అని ఇక్కడ ఈ కుర్ర డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఒక సంచలనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్, పిట్టగోడల మీద కూర్చొని అక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరి గురించి మాట్లాడుతూ కథలు రాస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి తమిళనాడు కూడా వెళ్ళిపోయి అక్కడ శివకార్తికే ఎంతో సూపర్ సినిమా చేసేసాడు. చెప్పు అనుదీప్, కథ వెనకాల కథ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ టైం తీసుకోను. ముందుగా నేను చిరంజీవి గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ముందే అడిగాను ఏడిద శ్రీరామ్ గారిని సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే రెండు కండిషన్లు పెట్టినాను. ఒకటి, నన్ను కే విశ్వనాథ్ని కనిపించాలి. రెండు, మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చిరంజీవి గారు రావాలని చెప్పి చెప్పాను నేను. సార్ అది మీ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. నేను నవీన్ జాతిరత్నాల టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు నవీన్ ఏజెంట్ సినిమా కూడా మీ చంటబ్బాయి సినిమా నుంచి వచ్చింది సార్. జాతిరత్నాల టైంలో కూడా ఏదన్నా జోక్, ఏదన్నా ఒక కామెడీ ఎట్లా క్రియేట్ చేయాలన్నప్పుడు మీ జేబు దొంగ దొంగ మొగడు నుంచి చాలా సినిమాలు మేము క్యారవాన్లో చూస్తూ ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ని కాపీ కొట్టి చేయాలని చెప్పి నేను మేము డిస్కస్ చేసుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ అంటే మీరు చేస్తే కమర్షియల్ సినిమాలు అట్లనే చేస్తూ మళ్ళీ చాలా కామెడీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలా. అయిపోయిందా మొత్తం? ఇంత ఫాస్ట్గా రోడ్డు మీద బుక్స్ అమ్ముతారు కదా సార్, ఈ బుక్ సార్ తీసుకోండి సార్, తీసుకోండి సార్, మొత్తం అయిపోయింది, మొత్తం టపా టపా టపా. ఇక్కడ జాతిరత్న పెద్ద ముదురు, సారీ ముదురు రత్నం రాబోయేది, అలాంటి పదాలు లేవు కదా. అంటే నేను అతన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అమ్మా, కానీ అతని గురించి చెప్పిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా చాలా రాటు తెలిన మనిషి, అలాంటి రత్నం అని చెప్పారు. ఐ విష్ అనుదీప్, నీ సినిమా చూశాను ఫస్ట్ సినిమా, ఫెంటాస్టిక్, నాకైతే థరోగా ఎంజాయ్ చేశాను జాతిరత్నాలు. ఆ తర్వాత అందులో నాకు ఎవరు తెలీదు, ఎవరు ఆ సినిమా చూడమని ఆ సినిమా పరంగా నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి నేను ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఈ రోజున అవకాశం దొరికింది కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. యూ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే చూస్తున్నా 2.5 గంటల సేపు నవ్వుకుంటూనే ఉన్నావు, అది కదా సినిమా, నవ్వించడమే ప్రధానంగా పెట్టుకున్నావు, సఫలీకృతం అయ్యావు, ఫెంటాస్టిక్. అండ్ అలాంటి నువ్వు ఈ రోజున నీ దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వంశీ అలాగే లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరు కూడా నువ్వు మళ్ళీ అవకాశం ఇచ్చి ఇద్దరిని ఒకే సినిమాలు ఎందుకు పెట్టావు, ఇంత శుభగారు అడుగుతున్నారు అయితే నాకు తెలియలేదు, సమాధానం రాబట్టుకోలేకపోయాను. కానీ తప్పులేదు, ఇలాంటి దర్శకద్వయం అనేది గతంలో కూడా ఉంది. అండ్ ఎప్పుడైనా సరే ఒకటి నేను నమ్ముతాను, ఒక బ్రెయిన్ కంటే రెండు బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి. అండ్ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. అది మనమే మేధావులం, మాకే అన్నీ తెలుస్తాను, ఎవరేం చెప్పినా సరే అంటాం, అది కరెక్ట్ కాదు. అది అందుకని మీరిద్దరిని పెట్టడంలో ఇతను చాలా తెలియగలవాడు, కథకుడుగా మంచి కథను అందించుంటాడు, దాని తెర మీద మీరు చక్కగా తీసుకుంటారు కాబట్టి ఈ సినిమా సంబంధించి మీ ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా రతన్, అండ్ నేను అర్జున్ రెడ్డి చాలా ఫిదా అయిపోయాను ఆ మ్యూజిక్, అది ఆ తర్వాత జాతిరత్నాల్లో యా అమ్మాయి గురించి చిట్టి చిట్టి అనే పాట కదా, యా నా వైఫ్ పేరు కూడా చిట్టి, ఏమంటే వాళ్ళందరూ చిట్టి ఎలా ఉంది బాబు అంటే ఒక నిమిషం షేక్ అవుతాను చిట్టిగా, ఆయా సురేఖ కదా, సురేఖని చిట్టి అంటారని అట్లాగా. సో ఆ చిట్టి అనే పాట కూడా నేను సురేఖ పేరు కూడా చిట్టి కాబట్టి తను అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఆ పాట పాడుతుంటాను నేను. సో ఆ రకంగా మీరు నాకు గుర్తుండిపోయారు ఆ సినిమా ఆ పేరు ద్వారా. అండ్ వండర్ఫుల్ అండి, ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ మీరు అందించుంటారు ఖచ్చితంగా. మీరు ఇలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ రావాలండి. ఎప్పుడైతే ఫ్రెష్ బ్లడ్ ఇన్ఫ్యూజ్ అయ్యిందో ఇండస్ట్రీలో, పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతుంది, కొత్తగా వెళుతుందండి, ఆల్వేస్ వెల్కమ్ ఇట్. సో కొత్త వాళ్ళు రావాలంట నేను చెప్పేది. అందుకనే ఎక్కడ కొద్దనో ఉన్నా సరే, నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే, ఎవరు ఆహ్వానించినా సరే ఖచ్చితంగా వెళ్తాను. ఎస్ నేను మీతో పాటు ఉన్నానంటూ భుజం కాస్తూ భుజం వాళ్ళని తడుతూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను అది. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి చిరంజీవి వచ్చేస్తాడేంటి, చిరంజీవి స్టేచర్ ఏంటి, చిరంజీవి ఇదేంటి, కొంచెం ఆ స్టేచర్ తగ్గట్టుగా ఉండాలంటే అక్కర్లేదండి. వాళ్ళ స్థాయికి నేను ఉండటం అన్నది అది నాకు వెళ్ళలేని ఎనర్జీ. ఇందాక నుంచి వాచ్ చేస్తున్నాను, అఫ్ కోర్స్ సుమా, థ్యాంక్ యూ. సో సుమా ఎలాంటి స్టేజ్ అయినా సరే, ఎలాంటి అట్మాస్ఫియర్ అయినా సరే, ఎలాంటి అంబియన్స్ అయినా సరే, చాలా అత్యద్భుతంగా ఆ అమ్మాయి ఎనర్జీ. సో ఎలాంటి ఇదైనా సరే చాలా ఎనర్జీ లెవెల్లో పెంచుతుంది, ఎనర్జెటిక్గా చేస్తుంది, దానికి తగినట్లుగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్స్